జూబ్లీహిల్స్ లోని ఓ షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్ లో యువతి దుస్తులు మార్చుకుంటూ ఉండగా పక్క రూమ్ నుంచి ఇద్దరు యువకులు సెల్ ఫోన్ లో వీడియో తీసిన సంగతి తెలిసిందే. దీన్ని గమనించిన యువతి కేకలు వేయడంతో అక్కడున్న వారు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని స్టోర్ మేనేజర్ పై కూడా కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో హోటల్స్, షాపింగ్ మాల్స్ లో మహిళల భద్రతపై మరోసారి అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా అక్కడి సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ కెమెరాలు కంటికి కనిపించని శత్రువుల్లా తయారయ్యాయి. అమ్మాయిలు కొంచెం ఆదమరుపుగా ఉంటే చాలు, వీడియోలు తీస్తున్నారు. అనంతరం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చర్యలకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ తరచూ ఇటువంటి కేసులు బయటపడుతున్నాయి. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లోని హోటల్స్, షాపింగ్ మాల్స్ లోకి వెళ్లినప్పుడు ఆడవారు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే భారీ మధ్యతరహా షాపింగ్ మాల్స్ అన్నీ కలిపి మొత్తం 1500 వరకు ఉంటాయని అంచనా. వీటిలో సగానికి పైగా వస్త్ర దుకాణాలే ఉంటాయి. ఇక హోటల్స్ అంతకు 2 రెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు పోకిరీలు హోటల్స్ లోని స్నానాల గదులు, షాపింగ్ మాల్స్ లో దుస్తులు మార్చుకునే గదుల్లోనే రహస్య కెమెరాలు పెడుతున్నారు. గదుల్లో ఏవైనా చిన్న రంధ్రాలు కనిపిస్తే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉండే అవకాశం ఉంటుందని భావించాలి. ట్రయల్ రూమ్ కు వెళ్లిన సమయంలో అద్దం సింగిల్ సైడ్ అద్దమో డబుల్ సైడ్ అద్దమో చెక్ చేసుకోవాలి. ఇక గదిలో లైట్లను ఆర్పి మొబైల్ కెమెరా ఫ్లాష్ ను ఆన్ చేయటం ద్వారా కూడా సీక్రెట్ కెమెరాను గుర్తించవచ్చు. ఫోన్ లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ను ఇన్స్టాల్ చేయటం ద్వారా కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు.